తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు బాగుండి, టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు, కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. 100కు 100%, ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించే పనులు చేయదండి. ఏ పక్ష సమావేశం పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆయనకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదు, తెలంగాణ వారసత్వ చరిత్ర తెలియదు. ఇవాళ చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, కులీ కుతుబ్షాహి టౌమ్స్ కానీ వీటన్నిటి ఆలంబనగా చేసుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అట్లాంటిది రాజముద్రలోంచి చార్మినార్ తీస్తాను, కాకతీయ కళాతోరణాన్ని తీస్తాను అంటే మరి వారసత్వ సంపదను ఏ రకంగా ప్రభుత్వం పరిరక్షిస్తుంది, ఏ రకంగా గౌరవిస్తుంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిది కాదు. తప్పకుండా పెట్టండి, మేము వద్దనట్లేదు. తప్పకుండా అమరవీరుల స్థూపం కానీ ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు ఉంటే పెట్టవచ్చు, తప్పేమి లేదు. కానీ ఉన్న వాటిని తొలగించాలనే నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం అని చెప్తాం. Come on, come on.